ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఈ దినము కూడా యేసు మిమ్ములను ప్రేమిస్తున్న దాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నారు. ఎవరు నా మీద కనికరము చూపనంటున్నారు? ఇంట్లో, పనిచేసే స్థలంలో కఠినంగానే నడుచుకుంటున్నారు. పరిస్థితులను చూస్తుంటే నిజంగా మన మీద ఆప్యాయతతో ప్రేమ చూపడానికి ఎవరైనా ఉన్నారా? ఇలాంటి భావన హృదయములో కలుగుతుంది కదా. ప్రభు చెప్పుచున్నారు యెషయా 30:18 కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడియున్నాడు. మిమ్మల్ని కరుణించడానికి దేవుడు ఉన్నాడు కదా, మీ మీద దయచూపిస్తున్నారు. ఆయన ఉన్నప్పుడు ఇతరులను గురించి ఎందుకు దిగులు చెందాలి? ఆయన మీ మీద చాలా కనికరము గలవారు. మీరు చేయునవన్నీయూ గమనించుచున్నారు. ఎంతో కఠినంగా మీరు పనిచేయుచున్నారు, ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. మీ బిజినెస్, ఉద్యోగము, చదువుల కార్యము, సేవ అన్నింటిలో ఎంతో ప్రయాసపడుతున్నారని అన్నిటినీ ప్రభువు గమనిస్తున్నారు. చూస్తూ ఉన్న దేవుడు ఊరికే ఉండరు, కనికరము చూపుతున్నారు. నా పిల్లలు ఎంతో కష్టపడి శ్రమించుచున్నారు, నా పిల్లలు ఎంతో కష్టపడి సేవ చేయుచున్నారు. దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలనుకుంటున్న కనికరము గలవారు, దయార్ధ హృదయము గలవారట, మీ కొరకు పరితపించువారట. కనుక ఎందుకు మీరు మనుషులను చూడాలి? ఎవరికీ నా మీద కనికరము లేదు, నేను ఎంత కష్టపడినా ఇంతే, అలా అని సనుగుతూ గొనుగుతూ ఉండకండి. యేసు ఉన్నారు మీకు. ఆయన మీకు కనికరము చూపుటకు కనిపెట్టుకుని ఉన్న దేవుడు. కనుక దేవా, మీరు నాకు ఉన్నారు, నా మీద కనికరము ఉన్నది మీకు, నా మీద దయచూపిస్తున్నారు, మీరు చాలు నాకు. ఇతరులు నా మీద కనికరము చూపకపోతే ఏమి? మీరు చాలు అని చెప్పండి, హృదయములోనికి సంతోషము వస్తుంది. సరేనా తండ్రి, మీరు నాకు కనికరము చూపే మంచి తండ్రి, దయార్ధ హృదయులుగా నాకు ఉన్నారు. ఈ దుష్టలోకములో, కష్టాలతో నిండిన లోకములో మీ కనికరమే నన్ను ఆదుకొనుచున్నది. మీరు నా కొరకై కనికరముతో కనిపెట్టుచున్నందుకు నేను సంతోషపడుతున్నాను. మీ దయార్ధ హృదయము నన్ను ఆదుకుని నడిపిస్తున్నందుకై స్తోత్రములు. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.